వేములవాడ అగ్రగణ్యమైనది. ప్రధాన దైవం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు ప్రధాన దైవంగా వెలుగొందుతున్నారు. ఈ ఆలయాన్ని చాణుక్య వంశ రాజులు నిర్మించారు. శాతవాహనుల మొదటి రాజధాని కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కోటిలింగాల. వీరు గణతంత్ర రాజ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మౌర్య వంశస్థుల సామంత రాజులుగా ఉండి కాలక్రమంగా స్వతంత్రులయ్యారు. చాణుక్య రాజవంశులు నిర్మించారు కాబట్టి ఈ చాణుక్య రాజులు ఎంతో అభివృద్ధి చెందినటువంటి క్షేత్రంగా ఈ యొక్క ఆలయం పేరు పొందింది. అంతేకాకుండా పురాణాల్లో ఎన్నో గాథలు ఈ వేములవాడ గురించి మనకు అవగతమవుతూ ఉన్నాయి. పురాణాల్లో ఎంతో మహిమ కలిగిన క్షేత్రంగా ఈ వేములవాడ కీర్తించబడుతుంది. అనేక పురాణాలు రాజరాజేశ్వర క్షేత్రం ధర్మకుండమును ప్రశంసించినాయి. క్షేత్ర మహత్యాన్ని తెలిపే పురాణ గాథలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో సమస్త క్షేత్రాల్లో ఏ క్షేత్రం ఉత్తమమైనదో, ఏది మహిమ కలిగి ఉందో దాని గూర్చి తెలపమని సౌనికాది మహామునులు సూత పురాణికుని అర్థించారు. అప్పుడు సూతుడు నారదుని వృత్తాంతాన్ని వివరించాడు. భూలోకవాసులను తరింపచేయడానికి నారదుని విన్నపాన్ని ఆలకించి పరమశివుడు పుణ్య పట్టణమైన కాశీని విడిచి ప్రశాంత వాతావరణం ఆధ్యాత్మిక శోభతో విరసిల్లే వేములవాడ ప్రాంతం సుముచితమైనదిగా భావించి అక్కడ స్థిర నివాసుడై ఉన్నాడు. జగత్పతి అయిన ఆ పరమేశ్వరుడు ఇక్కడ నివాసం ఉండటం వలన ఈ క్షేత్రం భక్తులకు పుణ్యస్థలంగా ప్రసిద్ధి పొందింది. ఇది ఒక చరిత్రగా మనందరికీ కూడా కనబడుతుంది. మరొక చరిత్రలోకి వెళ్తే, మరొక వృత్తాంతంలోకి వెళ్తే, వృత్తాసురుడు చంపిన ఇంద్రుడు బ్రహ్మహత్య దోషాన్ని నివారించుకునే ప్రయత్నంలో అనేక క్షేత్రాలను దర్శించాడట. అయినా అతనికి ఫలితం కనిపించలేదు. దేవగురువు బృహస్పతి సూచన మేరకు రాజేశ్వర క్షేత్రాన్ని చేరుకుని ధర్మకుండంలో స్నానం చేసి దేవదేవుని దర్శించి బ్రహ్మహత్య దోషం నుండి విముక్తుడయ్యారని చరిత్ర ద్వారా మనకు అవగతమవుతోంది. అలాగే మరొక చరిత్ర చూస్తే, దక్ష ప్రజాపతి తలపెట్టిన యాగంలో మంత్రపూతమైన హవిస్సును ఆదిత్యుడు అపహరించి తన బాహువులను రెండు కోల్పోయాడు. అపహరణ వల్ల కలిగిన పాపాన్ని పోగొట్టుకోవటానికి గోదావరి తీరంలో ఉన్న బ్రాహ్మణుల సూచన మేరకు రాజేశ్వర క్షేత్రానికి వచ్చి ధర్మకుండంలో స్నానం చేసి స్వామిని దర్శించి తన పూర్వపు బాహువులను పొందాడు. అందుకు కారణంగానే ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రంగా కూడా పిలువబడుతుంది. పురాణ గాథలు, స్థల పురాణాలు, జనశ్రుతిలో ఉన్న కథలు అన్నీ మనం నమ్మినా నమ్మకపోయినా ప్రాచీన పట్టణంగా వేములవాడ ప్రసిద్ధి చెందింది. రాజేశ్వర, ఆదిత్యేశ్వర, నగరేశ్వర ఆలయాలు, ధర్మకుండం వంటి శాసనాల్లో కనబడుతున్నాయి. వేములవాడ రాజన్న కోట్లాది మంది భక్తుల కష్టాలు తీరుస్తూ వారి ఇష్టదైవంగా అలాగే కులదైవంగా కొలువై ఉంటాడు. అలాగే వేములవాడ పేరు ఎలా వచ్చిందంటే, మరి లేంబువాడ నుంచి వేములవాడగా ఈ పేరు ప్రసిద్ధి చెందింది. పూర్వం వేములవాడను లేంబువాడ అని పిలుస్తూ ఉండేవారు. ఈ లేంబువాడ శాసనాల్లో, చరిత్రల్లో పలు విధాలుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చాణక్యులు క్రీస్తు శకం 641 నుంచి మరి 1052 వరకు సపాలదక్ష దేశాన్ని నిరాటంకంగా పరిపాలించారు. వీరు వేయించిన శాసనాల్లో వేములవాడ లేంబువాడ అని ప్రయోగించబడింది. ఇదే పేరును వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సుప్రభాతంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని పాదాల చివరన ఈ పేరు కనిపిస్తూ ఉంటుంది. శాసనాల్లో కనపడే లేంబువాడ సుప్రభాతంలో కనిపిస్తున్నటువంటి లేంబాల వాటిక అనే పదాలు క్రమంగా లేములవాడ అలాగే వేములవాడగా పరిణామంలో వ్యవహరించడం అయినది. అలాగే చరిత్రలో వేములవాడని చాణక్యులు తొలి రాజధానిగా బోధన్ని పరిపాలిస్తూ ఉండేవారు. పూర్వం బోధన్ నగరం ఆధ్యాత్మిక రాష్ట్రానికి రాజధానిగా వర్ధిల్లింది. రెండవ రాజు అయినటువంటి అరికేసరి కాలంలో వీరి రాజధాని వేములవాడకు మార్చడమైనది. తెలంగాణ ప్రాంతంలో సపాద లక్ష దేశాన్ని బోధన్, గంగాధర, వేములవాడ పట్టణాలు రాజధానులుగా చాళుక్యులు పరిపాలించారు. సపాల దక్ష అంటే 125,000 బంగారు నాణాల ఆదాయం కలిగినటువంటి రాజ్యభాగం అని అర్థం. ఈ యొక్క క్షేత్రాన్ని మరి చాణక్యులు ఎక్కువగా పరిపాలిస్తూ ఉండేవారు. ముఖ్యంగా ఈ వేములవాడ క్షేత్రాన్ని శైవ క్షేత్రంగా పిలువబడుతూ ఉంటారు. ఎంతో మందికి ఇలవేల్పుగా అలాగే ఇష్టదైవంగా ఈ యొక్క పరమేశ్వరుడు నెలకొని ఉన్నాడు. అలాగే క్రీస్తు శకం 1333
శ్రీ రాజరాజేశ్వర స్వామి ధూప దీప నైవేద్యాలకు, అఖండ దీపానికి, పుష్పాలంకారానికి, అగ్రహారానికి దానం చేసిన శాసనం ఇక్కడ ఒకటి కేదారేశ్వర స్వామి వారి ఆలయ సమీపంలో లభించింది. దీనిని చికరాజు వేయించారు. అలాగే మరి చాణక్య రాజుల్లో గొప్పవాడు రెండవ వాడు అయినటువంటి అరికేసరి, ఇతడు తంత్రపాలకుడు, పెద్ద నార్యులు. రాజరాజేశ్వర స్వామి వారి రాజేశ్వరునికి వద్ద వచ్చే భక్తులకు అన్నదాన సత్రాలు, అలాగే వేములవాడలో కొన్ని కొన్ని సత్రాలు ఈయన నిర్మించారు. అంతేకాకుండా ఈ ఆలయంలో వివిధ ఉప ఆలయాలు కూడా నిర్మించబడి ఉన్నాయి. వేములవాడలో ప్రధాన ఆలయమైనటువంటి రాజేశ్వర స్వామివారి ఆలయం కాక ఇతర ఉప ఆలయాలు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, అలాగే కాశీ విశ్వేశ్వర ఆలయం, కోదండ రామాలయం, ఉప మహేశ్వరాలయం, బాల త్రిపుర సుందరి దేవి ఆలయం, బాల రాజేశ్వరాలయం, విఠలేశ్వరాలయం, సోమేశ్వరాలయం, భీమేశ్వరాలయం, కనకదుర్గ మహాలక్ష్మి ఆలయాలు, బద్ది పోచమ్మ గుడి అంటే సీతలాదేవి ఆలయం, ద్వాదశ లింగాలు, శివ పంచాయతనములు మొదలైన దేవతల ఆలయాలు వివిధ కాలాల్లో నిర్మించబడి నాటి నుండి నేటి వరకు పూజలందుకుంటూ ఉన్నాయి. మరి దేవస్థానంలో నిర్వహించే ముఖ్యమైనటువంటి పండుగలు వస్తే సంవత్సరమంతా కూడా రాజరాజేశ్వర స్వామి వారికి ఉత్సవాలు నిర్వహించబడుతూనే ఉంటాయి. ఇక్కడి అన్ని వర్గాల ప్రజలు వస్తారు కాబట్టి చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని రకాల పండుగలు ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ అన్ని రకాల పండుగలను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఉగాదితో మొదలై శ్రీరామనవమి, అలాగే హనుమ జయంతి, శంకర జయంతి, ఆషాఢ ఏకాదశి, శ్రావణ పౌర్ణమి, జన్మాష్టమి, గణేష చతుర్థి, దేవీ నవరాత్రులు, అలాగే శివపార్వతుల కళ్యాణం, హోనీ పండుగ, ఆలయ దేవాలయ ధర్మాదయ శాఖ పక్షాన ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయంలో తెలంగాణలో ఏ క్షేత్రంలో లేని విధంగా భక్తులు ఇక్కడ కోడె ముక్కలు తీర్చుకుంటారు. అంటే కోడెలను అద్దెకు తీసుకుని ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి స్వామికి మొక్కులు తీర్చుకుంటే వారికి ఒక నమ్మకంగా ఉంది. సంతానం లేనివారు కానివ్వండి, సంతానవంతులు అవుతారని ఒక ప్రగాఢ విశ్వాసం, అదేవిధంగా పిల్లలు బాగుంటారని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలో 400 ఏళ్ల క్రిందటి ఒక మసీదు ఉంది. ముస్లిం శివభక్తుడు స్వామివారిని సేవించి ఇక్కడే శివవైక్యం చెందాడని, అతని జ్ఞాపకార్థం ఆ మసీదును నిర్మించారని ప్రచారంలో ఉంది. మరి వేములవాడ క్షేత్రం అతి పవిత్రంగా మహిమాన్వితంగా భావించబడుతూ అచ్చటి ధర్మకుండంలో నీరు సాక్షాత్తు గంగాజలంతో సమానంగా ఉండి దక్షిణ వారణాసిగా అంటే దక్షిణ కాశీగా కీర్తించబడి అపర కైలాసంగా చెప్పబడుతోంది. ఇంతటి ప్రాచీన చరిత్ర సంస్కృతి కలిగినటువంటి వేములవాడ క్షేత్రానికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ప్రాచీనమైనది కాబట్టి కొన్ని కట్టడాలు పాక్షికంగా శిథిలమైనాయి. కాబట్టి దేవాలయ వాస్తు ఆగమ శాస్త్ర ప్రకారం వేములవాడ క్షేత్రాన్ని, ఉప ఆలయాలను కూడా నూతనంగా తీర్చిదిద్దే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం ముమ్మరంగా చేపట్టింది.